ఏంటి అబ్బాయి గారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. ఏంటిది? ఓపెన్ ఇట్. ఏముంది ఇందులో? ఓపెన్ చేయి. హే పట్టీలు, థ్యాంక్ యూ. పెట్టుకో. నా కాళ్ళకి నువ్వే పెట్టు. ఇంత పబ్లిక్లో నీ పాదాలు పట్టుకుని చాలే, బాగోదు. నువ్వే పెట్టుకో, చూడాలనుంది. ఆహా, నాకు పట్టీలు కట్టాలని లేదు కానీ నీకు చూడాలనుంది కదా. ఎలా ఉన్నాయి? పదా, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. సరే పదా. హే, ఇంతకీ ఏదో గుడ్ న్యూస్ అన్నావు. ముందు కూర్చో, తర్వాత చెప్తా. సరే. నాకు జాబ్ వచ్చింది సీతారా. వావ్. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలోనే. నిన్నే టెలిఫోన్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేశా. సాలరీ కొంచెం తక్కువే, బట్ ఫోన్ ఇంక్రీజ్ అవుతుందిగా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అబి. 1 వీక్లో హైదరాబాద్ వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఓ, హైదరాబాదా? అంటే నా నుండి దూరంగా వెళ్ళిపోవడమే కదా. మొదట్లో వద్దు అనుకున్నా, కానీ నాన్న వెళ్లాల్సిందే అంటున్నారు. అయినా మన లైఫ్ కోసమే కలిసిద్దారా. ఓకే, ఏం పర్లేదు, నేను కూడా నీతోనే వచ్చేస్తా. నువ్వున్న హాస్టల్ పక్కనే నేను కూడా లేడీస్ హాస్టల్లో ఉంటా. అక్కడే ఉండి నేను జాబ్ ట్రై చేసుకుంటా. కానీ నువ్వు నా వెనకెందుకు? నీకు నీ ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో నాకు తెలిసి తారా. అందుకేగా ఐఐటి ముంబైలో సీట్ వచ్చినా వెళ్ళలేదు. చూడు సీతారా, నువ్వు నాకు దూరంగా ఉన్నా నీ ఫ్యామిలీకి దగ్గరగా, నీ ప్రపంచంలో హ్యాపీగా ఉండు. అభి, మనకి ఫ్యూచర్లో పెళ్ళైనా నేను నీ వెంట రావాలిగా. అదేదో ఇప్పుడే రా నువ్వు. చిన్నప్పటి నుంచి కార్లు ఏసీలు తప్ప హాస్టల్లో అక్కడ ఉండే ఫుడ్ తెలియని దానివి. నువ్వు లేకుండా వెళ్ళడం కష్టమే, కానీ నువ్వు నాతో వచ్చి కష్టపడుతుంటే ఆ బాధను భరించడం ఇంకా కష్టం. ఇంతలా నా గురించి ఆలోచిస్తున్నావు? ఏది చెప్పు, నీ హార్ట్ని అడిగి చెప్పు. నేను లేకుండా హ్యాపీగా ఉండగలవని? ఉండలేననుకో. మరెందుకో? చూడవి, హాస్టల్లో ఉండడం పెద్ద కష్టం కాదు, నువ్వు నా పక్కన లేకపోవడమే నిజమైన కష్టం.
ఇంకేంటి? నువ్వు అనుకున్నట్టే పక్కపక్క హాస్టల్లోనే ఉంటున్నాం. ఇప్పుడు హ్యాపీనా? హా, నా హ్యాపీనెస్ నువ్వు అయినప్పుడు, నువ్వు నా పక్కన ఉన్నప్పుడు హ్యాపీగానే ఉంటావా? అరే రమణ, తను మన కాలేజ్ అమ్మాయి కదా. అదేరా, నువ్వు ట్రై చేసినా పట్టించుకోలే కదా, నీ ఫ్రెండ్ కూడా కదా. సీతారారా, ఈ అభిరామ్ గారిని ఇంకా వదిలిపెట్టలేదారా? అరే భూషణ్, ఈ మంచమ్మాయిలో ఉన్న వీక్నెస్ పేరేంటో తెలుసా? జాలి. నేను ట్రై చేస్తే పట్టించుకోదా? ఇప్పుడు వాళ్ళిద్దరినీ విడతీసి నా గ్రేట్నెస్ ఏంటో చూపిస్తా చూడు. ఇప్పుడంతా బాగుంది కదా. ఏంటి ఫోన్ చూస్తున్నావు? ఈరోజు సాలరీడే కదా, అకౌంట్లో డబ్బులు పడ్డాయో చూస్తున్నా. ఓ అవునా, ఈవినింగ్ సాలరీ రాగానే రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే సరే, అయితే టైం అవుతుంది, వెళ్దాం మరి. బాయ్. ఓకే బాయ్. మాధాపూర్ అన్న. హాయ్ సీతారా. హాయ్ రమణ, నువ్వేంటి హైదరాబాద్లో? అవును సీతారా, ఉంటున్నా. ఏమైంది, ఏదో బాధగా ఉన్నట్టున్నావు? అలా వెళ్తూ మాట్లాడుకుందామా? ఓకే పద, వెళ్దాం. ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడే హాస్టల్లో ఉంటున్నా. అరే, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, ఏమైంది? నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయింది, తను గుర్తొస్తుంటే బాధేస్తుంది. ఓకే రమణ, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తాను, మనం తర్వాత మాట్లాడుకుందాం, బాయ్. ఏ సితారా, సాయంత్రం ఇక్కడ కలుద్దామా? హలో సితారా. షిట్. హా అభి, చెప్పు. సాలరీ వచ్చింది, ఈవినింగ్ సినిమాకి టికెట్ బుక్ చేసా, నువ్వు రెడీగా ఉండు. హా ఓకే. చెప్పరా. ఆరే భూషణ్, ఐదవుతుంది, ఎక్కడున్నావు? ఐలైఫ్ దగ్గరేనా? అక్కడే ఉన్నా. ఓకే, అభిరామ్ రాగానే ప్లాన్ గుర్తుంది కదా? గుర్తుందిరా. నువ్వు మాట్లాడరా. రమణ, నువ్వేంటి ఇక్కడ? అభిరామ్, ఏంటి ఇంకా దిగులుగా కనిపిస్తున్నావు? తను తలుచుకుంటే బాగా ఉంది సీతారా, ఏడుపు వచ్చేస్తుంది నాకు. సరే, వెనక గార్డెన్ ఉంది, లెట్స్ గో అండ్ డిస్కస్. ఓకే. హాయ్ రా. నువ్వేంటి ఇక్కడ? ఇదే ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నా. అవునా, బాగుందా? పర్లేదు, ఏదో నడుస్తుంది. నువ్వేంటి ఇక్కడ మరి? కంపెనీ పని మీద వెళ్తున్నారా? దా అట్లా బైక్ మీద వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. సరే పదా. అవునరా, హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? ఈ మధ్యన వచ్చారా? నేను సీతారా. ఓ సీతారా, నువ్వు ఇద్దరు? ఓకే ఓకే. ఎలా ఉంది సీతారా? బాగానే ఉంది. ఆ పక్క ఆపు, ఇదిగో ఇక్కడే ఈ హాస్టల్లోనే ఉంటుంది. ఓకే ఓకే. వెయిట్ చేయరా, వస్తా.
ఆ అమ్మాయి కోసమేనా? అవును, సితారా కోసమే. ఆ అమ్మాయి నీ కోసమే వచ్చిందన్నావు హైదరాబాద్. ఎవరెవరి కోసం వచ్చిందో? ఏ, ఏం మాట్లాడుతున్నావు? తిన్నంగా మాట్లాడు. ముందు తిన్నగెళ్ళి చూడు, నీకే అర్థమవుతుంది. నాకు బతకాలని లే సీతారా. అయ్యో, ప్రేమ దూరం అయితే చావొక్కటే మార్గమా? ఎందుకు బాధపడతావు? నిజంగా అమ్మాయి నిన్ను ప్రేమిస్తే అలా పెళ్లి చేసుకో. చూడు, బాధపడకు. బాధపడకుండా ఎలా ఉండగలం? తనంటే చాలా ఇష్టం. అభి, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. అభి అభి, ఆగు అభి, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. ఆగు అభి. ఏమైందిరా? ఫాలో అవర్ అవ్వాలని పదరాతుందగా. అభి అభి, ఆగు అభి అభి. అరే ఆపరా, ఆపు. పూజ పూర్తవగానే గంట కొడతాను, మీరు కథ చదవడం ప్రారంభించండి. అభి అభి అభి, విను అభి, నేను చెప్పేది విను అభి. ఏం వినాలి? ఏం వినాలి? నా చెవులతో విన్నా ఆ చాకలు చెప్తే, నా కళ్ళతో చూసా. అయినా నువ్వు ఎలాంటిదానో అనుకోలేదు. భగవంతుడా, నువ్వే కాపాడాలి. తన తండ్రి మాట విని రాముడు అడవికి వెళ్ళెను. అతనితో పాటు సీతాదేవి కూడా నడిచెను. ఆ అరణ్యంలో ఒంటరిగా ఉన్న సీత దగ్గరికి మారువేషంలో రావణాసుడు వచ్చి మాయమాటలు చెప్పి సీతను అపహరించెను. విని రాముడు సీతను అనుమానించెను, సీతను విడిచుటకు నిర్ణయించెను. సవ్వడి లేనిదే నా గుండెల్లో సడి ఆడదు. వాడేంట్రా మరి అలా అమ్మాయి కాళ్ళకు పట్టీలు కడుతున్నాడు వాడు? అరే, విడగొట్టడం గొప్ప కాదురా. ఒక్కరినొక్కరు వీడలేక కలిసి ఉండడం గొప్ప. వాళ్ళను విడగొట్టాలని నీ ఆలోచనకు అర్థం లేదు. అలాంటి ఆలోచనలు నన్ను, నీతో స్నేహం నాకు అక్కర్లేదు. క
కళ్ళకు కనిపించినవి, చెవులకు వినిపించినవి నమ్మేశాను, కాని నా మనసులో ఉన్న నిన్ను నమ్మలేకపోయా. నన్ను క్షమించు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే చేస్తారేమో. అభిరామ్ని విడిచి ఈ సీతారా బ్రతకలేదు. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ నాకు కాదు, ఆ సీతారాములకు చెప్పు. అవును, థ్యాంక్స్ చెప్పాల్సిందా సీతారాములకి? తీర్చుకోగలమమ్మా. అనుమానం చూపించిన అభిమానం చూపించావు. నిన్న వేసిన నిండు ప్రేమను చూపించావు. నీది కష్టాలు జీవితం కాదమ్మా, కలకాలం నిలిచే నిండైన ప్రేమ. నీ కథలోని ప్రాణం, ప్రేమకు ప్రాణం పోసింది. కష్టాలని తెలుసు, ఇబ్బందులుంటాయని తెలుసు, చేతిలో ఆస్తి లేదు, అయినా సీత రాముని చేయి వదలకుండా అడవికి ఎందుకెళ్ళిందో తెలుసా? రామునిపై ప్రేమ, రామునిపై ప్రేమ మాత్రమే. ఈ కాలంలో ఎవరుంటారు? అందుకే రామాయణం